గారు ఆత్మ శాంతించింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలకే ఈ ముసల నక్కకే గుంట నక్కకే మరి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఈ రోజు గుణపాఠం చంద్రబాబు నాయుడికి జరిగింది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఇటువంటి వ్యక్తులు ఏదో కోర్టులు మేనేజ్ చేయగలం వ్యవస్థలు మేనేజ్ చేయగలం దాన్ని మేనేజ్ చేయగలం దీన్ని మేనేజ్ చేయగలం అన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి ఇటువంటి అవినీతి పరులు ఇకనైనా కళ్ళు తెరిచి సరెండర్ అవ్వాలని చెప్పి ఈ పొప్పుగాడు ఏదో ఎర్ర బుక్క పెట్టి రాస్తానన్నాడు లోకేష్ గారు రాయమని జగన్మోహన్ రెడ్డి గారి పేరు నా అబ్బాయిని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి జైలు పంపించింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఏకముక్క కూడా పేకలేరు నా కొడుకులు ఆ బుక్కులో రాసుకుని కాబట్టి ఇటువంటి బుక్కులో రాస్తాం బొక్కలో రాస్తాం నీ తొక్కలో రాస్తాం అని చెప్పి ఇటువంటి సొల్లు కబుర్లు ఎవడన్నా నీ పార్టీలో పనికిరాని నా కొడుకులు ఉంటే వాళ్ళకి చెప్పు మాకు చెబితే ఇవన్నీ రాగవు నిన్ను కూడా త్వరలోనే పంపిస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాడు కాకుండా ఇలా పాదయాత్ర చేస్తున్నా పాకుడు యాత్ర దేవుడి యాత్ర చేసుకో అడుగుతున్న యాత్ర కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇందులో పసలేదు ఆ కేసు 490409 కేసులో దానికి ఆయన పేరు కూడా ప్రస్తావన లేదు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ సార్ దాని మీద వెళ్ళిపోమన్నాడు సిబిఐ కోర్టు నుంచి నడుచుకుంటూ ఆయన కార్యకారి ఇంటికి దాంట్లో ఏమీ లేదు దాంట్లో ఏమీ నాకేమీ సంబంధం లేదంటే సిబిఐ కోర్టులో నుంచి ఆయన కార్యక్రమం ఆయన వెళ్ళిపోతే సరిపోద్దు కదా ఉందో లేదో ఏం చేస్తారని కాళ్ళు పైకి వెళ్ళడేసి కింద కొడతారో లేదా కింద వెళ్ళడేసి పైన కొడతారో ఏం చేస్తారో వెళ్తుంది కదా మనకు చేయటం ఎందుకు ఇవన్నీ పసలేదు బొమ్మ లేదు లేదని జడ్జి గారు చెప్పి నువ్వు ఇవన్నీ పిచ్చి తీర్పులు నాకు ఇమ్మాక నేను ఇటన్నిటికీ అత్యుతం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి తెలిసిపోయేది కదా దీంట్లో పస ఉందో పసలేదో వీడికి పస గారేదో ఏదో తెలిపోయేది కదా మనకెందుకు ఈ సొల్లు కబుర్లు సొల్లు నాయుడు ఢిల్లీ నుంచి లాయర్ మొత్తం ఏమొద్దమ్మా ఢిల్లీ లాయర్ ఏం చేస్తాడు ఆయన సుప్రీంకోర్టు జడ్జి అండ్ ఢిల్లీ లాయర్ ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాడు కోర్టులు ఖర్చు పెట్టి కూతురు చూస్తాకంటాడు మరి బాలయ్య దేంటి వచ్చాడు బాలకృష్ణ గారు దేంటి వచ్చాడు స్పెషల్ ఫ్లైట్లో ఏమన్నా గన్నవరంలో దిగింది బ్రహ్మిణి గారు భువనేశ్వర్ గారు దేంటి వచ్చారు పవన్కి వెళ్ళాడు గన్నవరం చుట్టూత తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కారులో వచ్చాడు స్పెషల్ ఫ్లైట్ అయినా ఇవన్నీ ఎక్కడ డబ్బులు పాల డబ్బులు పెరుగు డబ్బులు పిడకల డబ్బులు పేడ డబ్బుల బాలకృష్ణ గారేమో హెరిటేజ్ పేడ డబ్బులతో వచ్చాడా ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ గారేమో హెరిటేజ్ పిడకల డబ్బులతో వచ్చాడా ఆయన భార్య పిల్లలేమో స్పెషల్ ఫ్లైట్లో దేంట్లో వచ్చారు పాలు అమ్మిన డబ్బులతో వచ్చారా పాలు పెరుగు పేడ పిడకలు అమ్మిన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారా బామ్మర్ది ఒకటి కొడుకు ఒకటి కూతురు ఒకటి పెళ్ళం ఒకటి దత్తపుత్రుడు ఒకటి వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ పాలు పెరుగు పిడకలు అమ్మిన వాళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లో వేసుకుని తిరుగుతున్నారా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి లాయర్ వస్తాడా కాదు ఏ పాల వ్యాపారం చేసేవాడు పిడకల వ్యాపారం చేసేవాడు పేడ వ్యాపారం చేసేవాడు పెరుగు వ్యాపారం చేసేవాడు ఢిల్లీలో నుంచి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ పంపించి లాయర్ని తెప్పించేస్తారా అత్యంత అవినీతి పరుడు అత్యంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి ప్రజల సొమ్ముని దోచుకుని కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి 2 ఎకరాల ఆస్వామి చంద్రబాబు నాయుడికి పాపం పండినటువంటి రోజు ఈరోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కుని 74 సంవత్సరాల వయసులో ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి ఆయన చంపినటువంటి దుర్మార్గుడు ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన ఒక అవినీతి చక్రవర్తి వీడు 420 తిన్నంటి వాసాలు లెక్కెట్టే దుర్మార్గుడు వీడు నాకే వెన్నుపోటు కాదు రాష్ట్రపతిలో పొడుస్తాడు ఈ తెలుగుదేశం పార్టీని నేను క్షేమల కోసం పెడితే ఈరోజు పాములు దొరిని దీంట్లోకి ఈ వీడిని ఈ రాష్ట్ర ప్రజలు తుదముట్టించమని చెప్పి ఆయన కోరాడు అయితే వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని వ్యవస్థలని గ్రిప్లో పెట్టుకుని ఈరోజు దాకా కూడా రాజకీయాలు చేస్తూ ఒంటికేసి ఒంటికేమో పనికిరానటువంటి పొప్పుగాడిని ఒకడిని కానీ వాడి కోసం ఈ రాష్ట్ర ప్రజల సొమ్మ సంపదని దోచుకున్నటువంటి దుర్మార్గుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే వీడికి చాలా స్కిల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి వీడి స్కిల్ డెవలప్మెంట్లు వీడు బాగా ఆర్చిడు అనమాట పితామహుడు దొంగతనాలు ఎట్ట చేయాలి వెన్నుపోట్లు ఎట్ట పడవాలి పార్టీని ఎట్ట కొట్టుకురావాలి వైస్రాయ్ హోటల్ లాంటి హోటల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి సొమ్ము నెట్ట దొంగతనం చేయాలి దాని కుటుంబ సభ్యులందరితో కలిసి పాలు అమ్మాం పెరుగు అమ్మాం పిడకలు అమ్మాం పేడ అమ్మాం అని చెప్పి కోటాను కోట్లు వైట్ చేసుకుని
అక్రమ ద్వారా వచ్చినటువంటి సంపదని బయటెలా చేసుకోవాలి అని కూడా బాధ తెలిసినటువంటి దుర్మార్గుడు వీడు. స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్కిల్స్ చదువుకున్నటువంటి పిల్లలకి చెప్తానని చెప్పి 3200 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి ఒక లండన్కు సంబంధించినటువంటి సంస్థ శ్రీమెన్ అని చెప్పి ఆ సంస్థ 2800 కోట్లు పెట్టుబడి పెడితే మనం 370 కోట్లు 10% పెడితే చాలని చెప్పి ఒక బోగస్ కంపెనీని పెట్టి ఆ కంపెనీ నుంచి ఒక రూపాయి కూడా రాకుండా 370 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి ఆ డబ్బుని దొంగ కంపెనీల ద్వారా అతను అతను కొడుకు వెనక తెచ్చుకునే జేబులు వేసుకున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా మేము తీసుకురావాలి బయటికి. జిఎస్టీ వాళ్ళు మహారాష్ట్ర జిఎస్టీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ డబ్బుకి జిఎస్టీ కట్టకుండా ఇక్కడ 40 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి 2018లో సిఐడిని ఎంక్వైరీ చేయమని చెప్పి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్ని అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు సిబిఐ రావటానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి బ్యాన్ చేశాడు, సిఐడిని ఎంక్వైరీ చేయొద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు, అదేవిధంగా జిఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కేసుని సిఐడికి అప్పచెప్పి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాలంతా కూడా పెద్ద తిమింగలం, పెద్ద దొంగ, 420 గాడు, చేటర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి బయటకు వచ్చింది. నన్ను పొద్దున అరెస్ట్ చేసి ఫోటో తీసుకొస్తే ఈడు పత్తిత్తు, ఈడు నిప్పు తుప్పు తోడగోర అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి నన్ను పొద్దున జీరో దాకా జడ్జి గారు సిబిఐ ఇచ్చిన సిఐడి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టును చూసి వీడు పక్కాగా 420 నా కొడుకు అని చెప్పి కన్ఫర్మ్ అయినాకే 14 రోజులు రిమాండ్ చేశారు. ఎవడో పిచ్చి నా కొడుకులు ఉంటే అలా చెప్పమండి, ఆ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టు లేకపోతే జూమ్ యాప్ పెట్టుకుని అలా చెప్పమండి వాళ్ళు వింటారు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు రాకుండా అడ్డుకున్నారు కదా సార్, దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆపకుండా ఆయన జడ్జి గారిని భయపెట్టి బెయిల్ ఇప్పించారు చూడ. ఆయన వచ్చి నీ బెయిల్ వచ్చేసాగా జడ్జి గారిని భయపెట్టేవాడు అంటే గబ్బర్ సింగ్ లాగా ఆయన అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్నారు. అదే ఎవరికి అర్థం కావట్లేదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భార్య బాగానే ఉంది, వాళ్ళలో బాగానే ఉంది, కొడుకు బాగానే ఉన్నాడు, ఈయన ఎందుకు రోడ్డు మీద పడుకున్నాడని జనానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆయన వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడు, నడిచే తిరుగుతున్నాడా, కారులో తిరుగుతున్నాడా, ఆవిడ భార్య కోళ్ళు శుభ్రంగా కారులో వచ్చి ఏసీ వేసుకుని గ్లాస్ తెచ్చుకుంటూ వచ్చేళ్ళారా? ఈ కేసులో లోకేష్ పేరు మరి అసలు ఈయన ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్? ఈ కేసులో లోకేష్ పేరు కూడా ఎవరు చేశారని చెప్పారు. ఇప్పుడు సిఐడి అనేది ఒక దర్యాప్తు సంస్థ, లోకేష్ పేరు చేస్తే నా పేరు చేస్తే నీ పేరు చేస్తే సంబంధాలు ఉంటాయి. లేదనుకో జడ్జి గారు కనుక కాదు ఇవన్నీ అక్రమంగా పెట్టారని కనుక భావించారనుకో నేను రిమాండ్ ఒప్పుకొని కేసులో వాళ్ళు లేరు పైపోమని చెప్పుద్ది ఆవిడ. లేదు ఆవిడ కనుక ఎన్ని చూసి ఆధారాలు ఎన్ని పరిశీలించి ఉన్నాడు వీడు ఇంత లావని పలిచాడని నా కొడుకు, వీడు మామూలు నా కొడుకు కాదు, వీడు స్కిల్స్ ఉన్నాడు కొడుకు అనుకున్నాడు అనుకో లోపల ఏమని చెప్పు దీన్ని కూడా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎవరి మీద అయినా ఇప్పుడు అనేక రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టారు, వీడికి మళ్ళీ ఎవడో చింతుకోవట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 16 కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసులు ఎదుర్కొన్నాడు, వీడేం చేశాడు ఇప్పుడు దాకా స్టేలు ఏదైనా ఒక కేసు ఎదుర్కొన్నాడా? అసలు అన్ని ఇప్పుడు వాళ్ళ ఢిల్లీ నుంచి లాయర్ని తీసుకొచ్చాడు, లాయర్ ఏం వాదనలు వినిపించాడు మీరు రాష్ట్ర ప్రజలు చూశారుగా. టెక్నికల్ గ్రౌండ్స్ 24 గంటలు అయిపోయింది, బాబు గారిని అరెస్ట్ చేసి 25 గంటలు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఈయన 37 ముద్దాయి కాబట్టి ఈయన బెయిల్ ఇచ్చేయాలి. ఫస్ట్లో ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇదే ఆ కేసు కాదు. ఢిల్లీ నుంచి వచ్చి లాయర్ ఏం చెప్పాలి, చంద్రబాబు నాయుడు దొంగ కాదు, వీడి ద్వారా వీడు కన్నాలేదు, వీడు కొట్టేయలేదు, వీడికి ఏం సంబంధం లేదని కదా చెప్పాల్సింది. 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి, 24 గంటలు దాటింది కాబట్టి బెయిల్ ఇచ్చేయాలా? కాడేవాడు గవర్నర్ గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి. ఇయా కారణాలు చెప్పేది, చంద్రబాబు నాయుడు దొంగ కాదు, 420 నా కొడుకు కాదు, వీడు చేటర్ కాదు, వీడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ వీడే, వీడు నీతిగా నిజాయితీగా, వీడు 2 ఎకరాల పొలం కాదు, వీడు మైసూర్ మహారాజు ఖర్చు నాయుడు, మైసూర్ మహారాజు వాడి కొడుకు, వీడికి ఎప్పుడో పూర్వం నుంచి ఆస్తులు ఉన్నాయి, బెయిల్ ఇచ్చేయమని చెప్పి అడిగితే వాడు వీడి గంట 24 గంటలు దాటి 10 నిమిషాలు అయిందంట, అందుకని బెయిల్ ఇచ్చేయాలంట. సిద్ధార్థ్ లూత్రా ఆయన గడిచిన సిఐడిలో 24 గంటల్లో కాల్ లిస్ట్ ఏం కావాలంటే అది తీసుకోమని సుప్రీంకోర్టు లాయర్ కదా, అక్కడికి వెళ్ళి పిటిషన్ నుంచి ఏ రఘురామకృష్ణ రాజు గారు కూడా ఈయన లాయరు, నా కాళ్ళు పాలు కొట్టాడు, ఏళ్ళు పాలు కొట్టాడని సిఐడి వాళ్ళ మీద వేసింది. సీతారెడ్డి కూడా ఈయన లాయర్ అంటారు. ఏమవుతుంది
ఏమొద్ద నువ్వుగడ పెట్టుకోపోని మన చేసి ఒక క్రైమ్ చేసి నీకు అంత నమ్మకం ఉంది ఆయన మీద నువ్వుగడ ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు స్కామ్ చేసి ఆయన పెట్టుకోపోని బయటకు వచ్చేస్తావా సోద్ర కావచ్చు లేకపోతే దేవుడు కావచ్చు ఎవడో కూడా నిన్ను క్షమించడు నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటకు రావు నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే మీ దేశంలో ఏమైనా ఆర్టీవీ జయప్రకాష్ గారు టీవీ నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు లావద్ర గారితో మాట్లాడి ముందే అడ్వాన్స్గా ఫీజు ఇచ్చేయ మంచి స్కామ్ చేసి చూడు సార్ ఆఖరి గారు పొద్దున టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపించినాయి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అంటే కోర్టు కానీ సిబిఐ చట్టం కానీ సక్రమమే అరెస్ట్ సక్రమమే అని అంటున్నారు టీడీపీ వాళ్ళు మాత్రం శ్రేణు మీద అక్రమం అని చెప్పేసి బంధుకు పిలిపించారు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక దిక్కు చంద్రబాబు గారు పొప్పుగాడు ఎందుకు పనికిరాడని తెలుసు ఆయన రాజమండ్రి జైలు లేకపోతే ఇక్కడికి ఏం పని లేదు పని లేనప్పుడు ఏం చేయాలి ఏదో ఇప్పుడు వచ్చింది అచ్చెన్నాయుడు గారు టెలిగవర్నెన్స్ పెట్టాడు కృష్ణా జిల్లా వాళ్ళకి మనకి అసలు దేనికన్నా ఇంపార్టెంట్ ఏం లేదు బాబు గారిని అరెస్ట్ చేస్తే ఎవడ బయటికి రాడా మీరు జనాన్ని ఫాలో అప్ చేసి తీసుకొచ్చి రోడ్లోకి ఇచ్చండి అంటే ఆయన ఏమో ఒకసారి ఇక అక్కడ చెమట వాసన వస్తుందని ఒకడు ఒకడేమో 20 మందిని అరెస్ట్ చేశారని ఒకడు 500 మంది ఉండాలి కదా 20 మంది అరెస్ట్ చేస్తే 480 మంది ఏంటంటే ఆ 480 మంది ఆల్రెడీ పారిపోయారు సార్ అని ఒకడు ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 420 అని చెప్పాలి తెలవదా ఏదో అచ్చెన్నాయుడో ఎవడో నా పోటాడో పిలిపిస్తారు దానికి ఇక్కడ స్పందించేటువంటి కార్యకర్తలు ఉండరు నాయకులు లేరు అదో సట్టి నాగేశ్వర డిస్పోజల్ పార్టీ దానికి అంతా అయిపోయింది తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది ఈ సైకో జగన్ ప్రభుత్వం అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రజల స్పందన వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బంద్కి స్వచ్ఛందంగా ప్రజలే ముందలకొచ్చి సహకరిస్తం జరిగింది ఈ బంద్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ నారాయణ గారికి రామకృష్ణ గారికి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి నా హృదయపూర్వక ధన్యవాదం ఈ బంద్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ నేను ఈరోజు నమస్కరిస్తున్నా సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారి జోలికొస్తాం దీనికి రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడు జగన్కి అధికారం అంటే తెలియదు అధికారం అంటే ఉద్యోగాలు కల్పించాలి పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి కానీ జగన్ అధికారం అంటే కక్ష సాధింపులు వేధింపులు దొంగ కేసులు హింస దాడులు పాముకి తల్లోనే విషం ఉంటుంది కానీ జగన్ వల్లంతా విషం చంద్రబాబు నాయుడు గారిపైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని అరెస్ట్ని ఖండిస్తాం జరిగింది పింక్ డైమండ్ బాబాయ్ హత్య కేసు కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అసలు నీ చరిత్ర ఏంటి నీపైన ఎన్ని కేసులున్నాయి ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా నీపైన 38 కేసులున్నాయి 10 సిబిఐ కేసులున్నాయి 7 ఈడీ కేసులున్నాయి 21 ఇతర కేసులున్నాయి 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రావట్ల అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో
దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబా హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐ వస్తే కర్నూల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఆ చార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేసు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం కానివ్వండి, ఎక్కడ కానీ రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్టులో సంతకం పెట్టారు. గుజరాత్తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 213,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు 100,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేసింది ప్రేమ్చంద్ర రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మెటీరియల్ అంతా అందింది. ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది. 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది. కానీ ఒక్క చార్జ్షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది. దీని అర్థం ఒకటి, తప్పు జరగలేదు. ఈడీ రిపోర్ట్లో కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు.